ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ మ్యాచ్ రిపోర్ట్స్ మీకు కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఎల్ 2025కి ఆల్ టీమ్స్ రిటెన్షన్ చేసుకున్న లిస్టే చూద్దాం, అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఫస్ట్ రాజస్థాన్ టీం రిటెన్షన్ చూసుకుంటే వాళ్ళు 6 రిటెన్షన్స్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళకి ఆప్షన్లో 0 ఆర్టీఎంస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసరికి సంజు శాంసన్, 18 crores రిటైన్ చేసుకున్నారు, అండ్ వాళ్ళ కెప్టెన్ కూడా సంజు. సెకండ్ రిటెన్షన్ వచ్చేసరికి జైస్వాల్, 18 crores అయితే రిటైన్ చేసుకున్నారు, అండ్ వాళ్ళ సెటెడ్ ఓపెనర్ అయితే జైస్వాల్. అండ్ థర్డ్ రిటెన్షన్ వచ్చేసరికి రియాన్ పరాగ్, లాస్ట్ సీజన్ ఎలా ఆడారో చూసాం, అందుకే 14 crores రిటైన్ చేసుకున్నారు. అండ్ ఫోర్త్ రిటెన్షన్ వచ్చేసరికి ధ్రువ్ జురెల్, 14 crores అయితే రిటైన్ చేసుకున్నారు. ఐ థింక్ లాస్ట్ ఆక్షన్లో 20 lakhs సంథింగ్కి వాళ్ళైతే బై చేశారు ధ్రువ్ జురెల్ని, బట్ ఈసారి 14 crores రిటైన్ చేసుకున్నారు. చాలా ఎక్స్పెన్సివ్గా అయితే కనిపిస్తున్నాడు, మరి ఈ సీజన్ ఎలా ఆడతాడో చూడాలి. అండ్ అలాగే హెట్మైర్, 11 crores రిటైన్ చేసుకున్నారు, సింగిల్ హ్యాండెడ్గా గెలిపించే కెపాసిటీ ఉంది కాబట్టి 11 crores రిటైన్ చేసుకున్నారు. అండ్ సందీప్ శర్మ అన్క్యాప్డ్ స్లాట్లో అయితే 4 crores రిటెన్షన్ చేసుకున్నారు, అండ్ ఇది కూడా మంచి రిటెన్షన్. లక్నో రిటెన్షన్ లిస్ట్ చూస్తే వాళ్ళు 5 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసరికి నికోలస్ పురన్, 21 crores అయితే రిటైన్ చేసుకున్నారు, అండ్ పురనే ఈసారి కెప్టెన్ అంటున్నారు. అండ్ సెకండ్ ప్లేయర్ రవి బిష్నాయిని 11 crores రిటైన్ చేసుకున్నారు, అలాగే మయాంక్ యాదవ్ని 11 crores రిటైన్ చేసుకున్నారు. అండ్ ఫోర్త్ రిటెన్షన్ వచ్చేసరికి మొహసిన్ ఖాన్ని 4 crores రిటైన్ చేసుకున్నారు, ఇది కొంచెం మంచి పిక్ అని నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే ఆయుష్ బదోనికి 4 crores రిటైన్ చేసుకున్నారు. అండ్ కోల్కతా రిటెన్షన్ లిస్ట్ చూస్తే వాళ్ళైతే శ్రేయస్ అయ్యార్, లాస్ట్ సీజన్ ఒక కప్పు తెచ్చిన కెప్టెన్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళ ఫస్ట్ రిటెన్షన్ వచ్చేసరికి 13 crores రింకు సింగ్ని రిటైన్ చేసుకున్నారు. రింకు సింగ్కి ఇప్పటికైతే న్యాయం జరిగింది, లాస్ట్ సీజన్ 30 lakhs ఆయన కొన్నారు, ఈ సీజన్ 13 crores. అండ్ సెకండ్ రిటెన్షన్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, 12 crores అయితే రిటైన్ చేసుకున్నారు. ఇదైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అంత ఫామ్లో లేడు, ఈ సీజన్ ఎలా ఆడతాడో చూడాలి. సునీల్ నారాయణ 12 crores రిటైన్ చేసుకున్నారు, ఓకే. అండ్ ఆండ్రూ రసుల్ 12 crores రిటైన్ చేసుకున్నారు. ఈ 2 రిటెన్షన్స్ మాత్రం వాళ్ళు పక్కాగా చేసుకునేవి. అండ్ హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్ 4 crores రిటైన్ చేసుకున్నారు. ఈ రెండు అయితే చాలా మంచి రిటెన్షన్స్, అండ్ దే బోత్ ఆర్ క్వాలిటీ ప్లేయర్స్, ఇద్దరు అయితే బాగా ఆడతారు. సో 4 crores రిటైన్ చేసుకోవడం అంటే చాలా మంచి విషయం. ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ చూస్తే వాళ్ళ ఫస్ట్ రిటెన్షన్ విరాట్ కోహ్లీ, 21 crores అయితే రిటైన్ చేసుకున్నాడు. అండ్ ఈ రిటెన్షన్స్లో ఆల్ టీమ్స్లో హైయెస్ట్ ఇండియన్ ప్లేయర్ రిటెన్షన్లో 21 crores కోహ్లీనే, అండ్ ఈసారి కెప్టెన్ కూడా అంటున్నారు, మరి ఏమైతే చూడాలి. అండ్ వాళ్ళ సెకండ్ రిటెన్షన్ రజత్ పట్టిదర్ని అయితే 11 crores రిటైన్ చేసుకున్నారు, అండ్ యష్ దయాల్ని 5 crores అయితే రిటైన్ చేసుకున్నారు, మరి యష్ దయాల్ ఈ సీజన్ ఎలా ఆడతాడో చూడాలి. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు మ్యాక్స్వెల్ని కానీ సిరాజ్ని కానీ రిటైన్ చేసుకోలేదు, మరి వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్లో ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ చూసుకుంటే అక్షర్ పటేల్ని వాళ్ళ ఫస్ట్ రిటెన్షన్గా 16.5 crores అయితే రిటైన్ చేసుకున్నారు, మరి అంత పెట్టి ఎందుకు రిటైన్ చేసుకున్నారు, అది కూడా పంతుని వదిలేసి, మరి అక్షర్ పటేల్ ఈ సీజన్ ఎలా ఆడతాడో చూడాలి. అండ్ సెకండ్ రిటెన్షన్ కుల్దీప్ యాదవ్ని 13.25 crores అయితే రిటైన్ చేసుకున్నారు, ఇది కూడా ఎక్స్పెన్సివ్, బట్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ క్వాలిటీ ప్లేయర్స్, వాళ్ళు ఆర్టీఎంకి వెళ్తే ఆప్షన్లో బాగుండేది, ఎందుకంటే పర్సన్ డివైడ్ చేయాలని ఇప్పుడు రిటెన్షన్స్కి ఇంత పెట్టి వాళ్ళని రిటైన్ చేసుకోవడం కంటే ఆర్టీఎంస్కి వెళ్ళుంటే బాగుండేది. థర్డ్ రిటెన్షన్ స్టప్స్ని 10 crores రిటైన్ చేసుకున్నారు, ఇది కూడా ఎక్స్పెన్సివే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ సీజన్ అనుకున్నంత ఆడలేదు, బట్ ఆడితే మాత్రం సింగిల్ హ్యాండెడ్గా గెలిపించే ప్లేయర్. అండ్ ఫోర్త్ రిటెన్షన్స్ వచ్చేసరికి అన్క్యాప్డ్ స్లాట్లో అభిషేక్ పోరెల్ని 4 crores రిటైన్ చేసుకున్నారు, నాకు ఇది వచ్చేసరికి మంచి మంచి రిటెన్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసాం ఫైనల్ ఓవర్స్లో ఎలా హిట్టింగ్ చేశాడో, అండ్ వికెట్ కీపర్ కూడా. అండ్ ఎస్ఆర్హెచ్ రిటెన్షన్ లిస్ట్ చూస్తే వాళ్ళ ఫస్ట్ రిటెన్షన్ ప్యాట్ కమింగ్స్, 18 crores రిటైన్ చేసుకున్నారు, అండ్ లాస్ట్ సీజన్ అయితే 20 crores అయితే ఆప్షన్లో కొన్నారు ఎస్ఆర్హెచ్. అండ్ అలాగే సెకండ్ రిటెన్షన్ అభిషేక్ శర్మని 14 crores రిటైన్ చేసుకున్నారు, ఇది కూడా మంచి రిటెన్షన్. అండ్ థర్డ్ రిటెన్షన్ నితీష్ రెడ్డిని 6 crores రిటైన్ చేసుకున్నారు, అలాగే హెన్రిచ్ క్లసిని 23 crores అయితే రిటైన్ చేసుకున్నారు. అండ్ ఈ రిటెన్షన్స్లో ఆల్ టీమ్స్లో హయ్యెస్ట్ ప్లేయర్ 23 crores రిటైన్ చేసుకుంది ఎస్ఆర్హెచ్ హెన్రిచ్ క్లసిని. అండ్ ఫైనల్లీ ట్రెవిస్ హెడ్ని 14 crores రిటైన్ చేసుకున్నారు. సో టోటల్గా అయితే మంచి ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ సిఎస్కే రిటెన్షన్ లిస్ట్ చూస్తే ఫస్ట్ రిటెన్షన్ రుతురాజ్ గైక్వాడ్ని 18 crores అయితే రిటైన్ చేసుకున్నారు, అండ్ పతి రాణాని 13 crores రిటైన్ చేసుకున్నారు, దూబేని 12 crores రిటైన్ చేసుకున్నారు, తెలుసు మనకి ఎలా ఆడతాడో, అండ్ ఇది కూడా మంచి రిటెన్షన్. అండ్ అలాగే జడేజాని 18 crores అయితే రిటైన్ చేసుకున్నారు, ఎందుకు జడేజాని అంత పెట్టి రిటైన్ చేసుకున్నారు, ఆర్టీఎం ఉందిగా ఆప్షన్లోకి వెళ్ళి చూడొచ్చుగా అనిపించింది, బట్
మంచి ఆల్రౌండర్ కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ ఫైనల్లీ ఒక మంచి మంచి అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే దొరికాడు సిఎస్కేకి, ఎంఎస్ ధోని 4 crores అయితే రిటైన్ చేసుకున్నారు. గుజరాత్ టైటన్స్ రిటెన్షన్ లిస్ట్ చూస్తే ఫస్ట్ రిటెన్షన్ 18 crores కి రచిత్ ఖాన్ని రిటైన్ చేసుకున్నారు. సెకండ్ రిటెన్షన్ శుభం గిల్ని 16.5 crores కి రిటైన్ చేసుకున్నాడు. సాయి సుదర్శనాన్ని 8.5 crores కి రిటైన్ చేసుకున్నాడు. ఇదైతే హ్యూజ్ రిటెన్షన్, ఎందుకంటే లాస్ట్ సీజన్ వాళ్ళు 20 lakhs ఏందో రిటైన్ చేసుకున్నారు. బట్ ఈసారి చూడండి ఏకంగా 8.5 crores కి రిటైన్ చేసుకున్నాడు. అండ్ సాయి సుదర్శన్కి జాక్పాట్. అండ్ తెవాటియాని షారుక్ ఖాన్ని జస్ట్ 4 crores కి రిటైన్ చేసుకున్నారు ఇద్దరిని. అండ్ ఈ బోత్ ప్లేయర్స్ని 4 crores కి రిటైన్ చేసుకోవడం అనేది మంచి విషయం. అండ్ పంజాబ్ రిటెన్షన్ లీజ్ చూస్తే ఇద్దరు ఉన్నారు. శశాంత్ సింగ్కి 5.5 crores కి రిటైన్ చేసుకున్నారు. అండ్ ప్రెప్ సిమ్రాన్ సింగ్కి 4 crores కి రిటైన్ చేసుకున్నారు. వీళ్ళిద్దరిని ఎందుకు రిటైన్ చేసుకున్నారు, నేనైతే వాళ్ళు అందరినీ వదిలేసి ఆల్ టీమ్ని ఆక్షన్లోనే కొంటారనుకున్నా, బట్ ఈ ఇద్దరిని అయితే రిటైన్ చేసుకున్నారు. బికాజ్ పంజాబ్ ఎవ్రీ సీజన్ ఒక కొత్త టీం లాగా వస్తుంది, అందరినీ వదిలేస్తారు, న్యూ ప్లేయర్స్ని కొంటారు, ఏవేవో ట్రై చేస్తారు, కోచెస్ని మారుస్తారు. అందుకు నేను వాళ్ళందరిని వదిలేస్తారనుకున్నా, బట్ ఈ ఇద్దరిని అయితే రిటైన్ చేసుకున్నారు. అండ్ ఫైనలీ ఎంఐ రిటెన్షన్ లిస్ట్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రాని 18 crores కి రిటైన్ చేసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ని 16.35 crores కి రిటైన్ చేసుకున్నారు. హార్దిక్ పాండేని 16.35 crores కి రిటైన్ చేసుకున్నారు. రోహిత్ శర్మని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇది చూడాల్సింది, అందరైతే రోహిత్ శర్మ ఈసారి బయటకు వస్తాడు, ఆప్షన్లో కన్ఫర్మ్ వస్తాడు అనుకున్నాం. బట్ రోహిత్ శర్మని రిటైన్ చేసుకున్నారు 16.30 crores కి. అండ్ అలాగే తిలక్ వర్మని 8 crores కి రిటైన్ చేసుకున్నారు. అండ్ టోటల్లీ నేను చెప్తున్నా, ఈ 10 teams రిటెన్షన్స్లో అందరికీ సమానంగా ఆ పర్స్ని పంచేయి అండ్ బెస్ట్ ప్లేయర్స్ని పిక్ చేసుకుంది ఎంఐ అయితే నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ రిపోర్ట్స్ మీకు కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మీరు టెలిగ్రామ్లో జీ కంపెనీ జీవై అని సెర్చ్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. డైలీ మ్యాచ్ రిపోర్ట్స్ ఫ్రీగా ఇస్తాం.